टीवी प्रतिक्षणम प्रजापक्षम। सिद्धिपेट जिला तोगुट मंडल यल्लारेड्डीपेट ग्राम में त्रिलिंगेश्वर आलय में प्रत्येक पूज निर्वहित बीजेपी राष्ट्र कार्यदर्शि रघुनंदन राव अन जेंडा आविष्करण कार्यक्रम मरियु बीजेपी पार्टी चेरिन 200 मंदिर युवक अन मीडिया तो माटलाडिन रघुनंदन राव यह कार्यक्रम में पाल्गोन्न विभीषण रेड्डी अंबटि बालेश गौड् मीरदొడ్డి माजी सर्पंच रोसय्य पार्टी कार्यकर्ता पाल్గొన్నారు। ఎల్లారెడ్డి ग्राम पंचायती పరిధిలో ఉన్నటువంటి అనేక మంది యువ కిశోరాలు వృత్తి రీత్యా చంద్రశేఖర్ రావు గారు చెప్పినటువంటి బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిలలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మిత్రులు ఈ రోజు బొంబాయి నుంచి కూడా ఎల్లారెడ్డిపేట గ్రామానికి వచ్చి తమ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోటి ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువ కిశోరాలందరూ కష్టపడి వాళ్ళ అమ్మానాన్నల్ని ఒప్పించి గతంలో రెండో స్థానంలో నిలిచినటువంటి భారతీయ జనతా పార్టీని ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి రెండు బూతులలో ఈ రోజు ప్రథమ స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి ఈ గ్రామ యువకులందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ స్థాపించిన రోజు ఆ రోజు పెద్దలు కోరుకున్నటువంటి అంశం అంత్యోదయ అనేటువంటి ఉద్దేశం రఘునందన్ రావు కాలువలకు వ్యతిరేకం రఘునందన్ రావు ప్రాజెక్టులకు వ్యతిరేకమని ప్రచారం చేయాలనుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పెద్దలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కాలువలకు వ్యతిరేకం కాదు కానీ సిద్దిపేట కోరేటు గజవేల్ కోరేటు దుబ్బాక కోరేటు అని మమ్మల్ని అన్యాయం చేస్తున్నటువంటి మీ విధానానికి మేము వ్యతిరేకం తప్ప మేము జాగలియం ప్రాజెక్టులు కట్టమని చెప్పలేం కాబట్టి బురద తల్లి దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నటువంటి మీకు నేను సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు గారు ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు నారాయణగడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మీరు గౌరవ శాసనసభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీ ఊర్లలో గత 2 సంవత్సరాలుగా పింఛన్ కావాలని చెప్పులు అరిగేలా తిరుగుతే ఒక్క పింఛన్ కూడా ఇస్తలేరు అక్కడ కానీ మీరు వచ్చి ఇక్కడ తొగుటల నార్సింగ్లో లేకపోతే ఇంకో నియోజక ఇంకో మండల కేంద్రంలో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్తే మీరు ఇదే మాటని రేపు నారాయణగడ్లోనో ఆందోళనలోనో చెప్పగలుగుతారా లేదా రేపు ప్రారంభం కాబోతున్నటువంటి శాసనసభ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రిని దుబ్బాక గట్లిత్తునో పింఛన్లు మా ఆందోళన గట్లి మా జైరాబాద్ గట్లి మా నారాయణగడ్ గట్లి అని అడిగేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించండి। ఈ రోజు రఘునందన్ అనేటువంటి ప్రశ్నించే గ్రంథక గ్రామాల్లో తిరుగుతూ పేద ప్రజల పక్షాన మాట్లాడుతుంటే భయపట్టి నోట్లనిచ్చి ఓట్లను కొనుగోలు చేద్దామనేటువంటి కుట్రకి తెరలేపింది ప్రభుత్వం దాంట్లో భాగమే పింఛన్లు కాబట్టి ప్రజలారా ఇన్ని సంవత్సరాల నుంచి రానటువంటి పింఛన్లు ఈ రోజు ఎందుకు వస్తున్నాయో ఒకసారి దయించి ఆలోచించి పని చెప్పి నేను సవినయంగా ఓటర్ మహాశయులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను। Today TV, प्रतिक्षणम प्रजापक्षम।